బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలను బుందపెట్టాలని దజమెత్తారు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు. సీపీఎం జనచైతన్య యాత్ర నేపథ్యంలో ఈ రోజు సిరిసిల్ల నెహ్రూ నగర్ లోని ఆర్ఎంపీ భవన్ లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామాజిక ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు హాజరయ్యారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు జవాజ్ విమల, బీమార్పీ జిల్లా నాయకులు దొబ్బల ప్రవీణ్, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మిటపల్లి రాజమల్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మోరా అజయ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శి లేగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంతుల మహేష్, మల్లారపు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు రాకేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, గ్రామ పంచాయతీ వర్కర్స్ సీనియర్ నాయకులు అన్నల్దాస్ గణేష్, నర్సయ్య, శ్రీనివాస్, రవి, గార్మెంట్ వర్కర్స్ సీనియర్ కార్యదర్శి కమలాకర్, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల కిషన్, మహిళా నాయకురాలు స్వప్న, కవిత, ప్రజా సంఘాల నాయకులు నక్క దేవదాస్, సందుపట్ల పోచమలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం తెలంగాణ కమిటీ పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ నెల 25వ తేదీ రాత్రి జగిత్యాల జిల్లా నుంచి సిపిఎం పార్టీ చేపట్టినటువంటి జన చైతన్య యాత్ర మన సిరిసిల్ల పట్టణానికి వస్తుంది. 26న ఉదయం 9 గంటలకే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి లేబర్ అడ్డా దగ్గర బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో సిపిఎం యాత్ర బృందానికి సంబంధించినటువంటి నాయకులు కామ్రేడ్ వీరయ్య గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆయన ప్రసంగిస్తారు. అదేవిధంగా ఒక బైక్ యాత్ర సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కరీంనగర్ జిల్లాకు చేరుతుంది. ఇక్కడ సభకి బైక్ యాత్రని ఈ జిల్లా ప్రజలు జయప్రదం చేయాలని చెప్పి యాత్రను అన్ని విధాలుగా అన్ని రాజకీయ పక్షాలు ప్రజానీకం మొత్తం కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, సోదరులారా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 నుంచి 9 సంవత్సరాలు కావస్తున్నది. ఈ కాలంలో దేశ ప్రజల మధ్యలో అనేక మత వైషమ్యాల్ని సృష్టించడం, మనోభావాలు దెబ్బతీయటం, వాళ్ళ మీద ప్రజల మీద సీరియస్గా భారాలు పెంచేటువంటి పద్ధతులలో ప్రభుత్వం వ్యవహరించింది. డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. వంట గ్యాస్ ధరను కూడా 465 రూపాయల నుంచి ఇవాళ 1150 రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ విలువల్ని తిలోదకాలు ఇచ్చే విధంగా ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో మత వైషమ్యాలు సృష్టించడం ద్వారా మతోన్మాద హింసను పెంచుతూ ఉంది. దళితుల మీద, మైనార్టీల మీద, మహిళల మీద హింస చెలరేగుతున్న పరిస్థితి ఉంది. ఈ కాలంలో మొత్తం ప్రజాస్వామ్యం కూని చేయబడి ప్రశ్నించే ప్రతి వారిపైన ఉక్కుపాదం మోపే విధంగా ఇవాళ ప్రయత్నాలు చేస్తా ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం కూడా కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతా ఉన్నది. రైతుల మెడలో ఉరితాళ్లేసే విధంగా ఇప్పటికే 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మించి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేయడం అనేది జరిగింది. ఇవాళ అత్యధిక కార్మిక వర్గం ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లాలో కార్మిక వర్గం పైన 30 దాడి చేస్తా ఉంది. 44 కార్మిక చట్టాలని కేంద్ర సర్కార్, బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల కష్టార్జితనంతా దాచి దోచి ఇవాళ పెట్టుబడిదారులకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కార్మికులకు ఏ రకమైనటువంటి సమగ్ర చట్టం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. వ్యవసాయ కూలీలకి, ఈ దేశంలో కష్టజీవులందరికీ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసేటువంటి పని చేస్తూ ఉంది. పని విధానాన్ని 12 గంటలకు తెచ్చి కార్మికుల శ్రమను దోచుకుంటా ఉంది. టీఎఫ్ కానీ, ఈఎస్ఐ సౌకర్యం ఈ అసంఘటిత రంగ కార్మికులకు అసలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో కూడా బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు, ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తా అన్నటువంటి మాట మర్చిపోయారు. ఏవైనా ఉద్రిక్తతలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు తానిచ్చిన వాగ్దానం కూడా ఇక్కడ నిలబెట్టుకోలేదు. బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గానికి కూడా వచ్చిపోయినటువంటి దాఖలాలు లేవు. అందుకని బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడలేదు. కేంద్రంలో మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఒక ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడానికి, సామాజిక న్యాయం నెరవేర్చడానికి, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పేదలపైన కేంద్ర బీజేపీ సర్కార్ వేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ జన చైతన్య యాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో సిపిఎం సారథ్యంలో 3 యాత్రలు కొనసాగుతోంది. ఆదిలాబాద్లో 23న ప్రారంభమైనటువంటి యాత్ర 25 రాత్రికి సిరిసిల్లకు వస్తూ ఉంది. 26న ఉదయం 9 గంటలకి ఇక్కడ బహిరంగ సభ, తర్వాత బైక్ యాత్ర, బహిరంగ సభ ఇవన్నీ ముగించుకొని వేములవాడలో కూడా దేవస్థానం కార్నర్ సెంటర్లో సభ జరుగుతుంది. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకి వెళ్తా ఉంది. కాబట్టి యాత్రని పెద్ద సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు అత్యధిక సంఖ్యలో భాగస్వాములు జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం విజ్ఞప్తి చేస్తా ఉన్నది.